नमस्कार एसएस समाचार की स्वागत है मेरा समाचार उद्योग भर्ती निरुद्योग भृति चल यूथ कांग्रेस क्यांप कार्यालय मुट्टडी उद्रिक्तता को दारती मुट्टडी की वच्चिन कार्यकर्ता अदुपुलोकी తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు, స్టేషన్కు తరలించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యూత్ కాంగ్రెస్ నేతలు క్యాంపు కార్యాలయాల ముట్టడికి రాగా వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొద్దిసేపు క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిరిసిల్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి తంగలపల్లి మండలము తాడూరు హెడ్ క్వార్టర్కి తరలించారు. అరెస్టైన వారిలో సిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క శేఖర్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల భాను, సిరిసిల్ల పట్టణాధ్యక్షులు శ్రీనివాస్, అరుట్ల మహేష్ రెడ్డి, రంజాన్ నరేష్, విజయ్ రెడ్డి, మానుక నాగరాజు, భారత్, పోగుల దేవరాజు, ప్రశాంత్, అజయ్, అభి, సాయి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముట్టడిలో కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. కేటీఆర్ గారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో, నిరుద్యోగభృతి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, ఇస్తా నిరుద్యోగభృతిని 3016 రూపాయలు ప్రతి ఒక్కరికి చెల్లించాలి, లేని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో యువజన కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేపట్టడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి నిరుద్యోగ యువతకు ఏ విధంగా అయితే ఇలా నిరుద్యోగ వృత్తి ఇస్తా 3016 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇలా కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇలా నిరుద్యోగులను అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేసిన పాపన ఓరేడు. గత కొద్ది రోజుల క్రితం కూడా 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ఇలా పెద్ద పెద్ద పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకున్నట్టు తప్పితే ఇలా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలే. ఇలా దానికి నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎమ్మెల్యేల రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేపట్టి ఇలా ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున నిరసన గళాన్ని వినిపించడం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని ఉద్యోగులకు నిరుద్యోగులకు వెంటనే రాష్ట్రంలో ఏదైతే ఖాళీ ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలను వాటిని వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. లేని పక్షంలో ఈ సందర్భంగా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సిరిసిల్ల నియోజకవర్గ నిరుద్యోగ యువకుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, విన్నవిస్తున్నాం. ఇలా రాష్ట్రంలో ఉన్న ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, నిరుద్యోగ వృత్తిని మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యేలను ఎక్కడ తిరగకుండా ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటారు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు పొద్దుగాల ఎప్పుడు 1 లక్షలు వచ్చినా నిరుద్యోగ యువతరం అంతా మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, ఖచ్చితంగా ఓట్ల రూపంలో మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేయాలని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ జనగామ శరత్రావు నివాస గృహంలో ఇటీవల నూతనంగా తెరాస పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియామకమైన తోట ఆగయ్యకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుణ్ణి మండల పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు షాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని ప్రతి గడప గడపకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి కార్యకర్తపై ఉందని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెడుతూ వాటిని పూర్తిగా సఫలీకృతం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపాకు ప్రజల నుంచి ఆదరణ కోల్పోవడంతో అభివృద్ధి పనులు చేస్తున్న గులాబీ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
ఆ రెండు పార్టీలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవి రావడానికి తను ఇంతకుముందు కూడా ఇన్ఛార్జ్గా దాదాపు సంవత్సరం నుంచి ఇన్ఛార్జ్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అట్నే కంటిన్యూగా చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే అది కూడా సీనియర్ నాయకుడు, మొదటి నుంచి కూడా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వాడు, ప్రజలలో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తనకు ఇస్తే అందరూ కూడా సంతోషంగానే ఉన్నాం. కాబట్టి ఒక 10-15 రోజుల ముందు సార్ కూడా నాకు ఫోన్ చేసి నేను కూడా నాకు కావాలని వాస్తవంగా నేను కూడా అడగడం జరిగింది. సార్ను జిల్లా అధ్యక్ష పదవి నాకు కూడా కావాలని అడిగినప్పుడు అప్పుడేం సపోర్ట్ చేయకుండా మన సార్ ఒక 10-15 రోజుల క్రితం అతను మాట్లాడుతూ అది ఆగనకిస్తున్నాను చెప్తే సంతోషమే. ఎందుకంటే ఆగన కూడా మొదటి నుంచి సీనియరే కాబట్టి నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పడం జరిగింది సార్. కాబట్టి తనకిస్తే నాకు ఇచ్చినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి జిల్లాలో అన్ని రకాల అంటే అన్ని మండలాలు కూడా సమానంగా చూసుకుంటూ తనకు కూడా అన్ని అందరూ తెలిసిన వ్యక్తులే. తనకు ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాదాపు ముస్తాబా మండలకి అయితే ఒక 50 మంది నా పేర్లు పెట్టి పిలిచే తనకు ఉంది. ప్రతి మండలంలో కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి తనకు రావడం చాలా సంతోషదాయకం. తనకు ఇచ్చినటువంటి మంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం కూడా మన మా మండలం నుంచి అలానా మేము తప్పనిసరిగా మా నాయకులం అందరం కూడా ఇక్కడ నుంచి మేము ఫుల్ సపోర్ట్గా చేస్తాం. మీరు కూడా మాకు గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ నాయకులు ఆగన్నను ఇన్ఛార్జిగా జిల్లా కార్యక్రమాలు పెట్టి నిర్వహించడం జరుగుతుంది. మొన్న ఇన్ఛార్జిగా పెట్టినప్పటికి కూడా మొన్న రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 33 జిల్లాల నూతన అధ్యక్షులు నియమించడం జరిగింది. అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేకమైన జిల్లా, గౌరవ మంత్రి గారి యొక్క జిల్లా. ఇక్కడ నుంచే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రమంలో మనకు అత్యంత ప్రాముఖ్యత జిల్లా ఇయ్యాల రాష్ట్రంలోనే సిరిసిల్ల అంటే ఒక గుర్తింపు తెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల అనగానే కేటీఆర్ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా. మనకు అందరికి కూడా కొలువైన రాజేంద్ర పేరు మీద ధార్మిక కార్మిక క్షేత్రం సిరిసిల్ల జిల్లా. అట్లాంటి జిల్లాకు మొట్టమొదటిగా నియమించబడిన ఆగన్నకు ప్రత్యేకంగా స్వాగతం చేస్తుంది. ఉన్న కొత్త అధ్యక్షులు ఆగన్న గారు, అలాగనే మిగిలిన సీనియర్ నాయకులు, పెద్దలు, వివిధ పదవుల్లో ఉన్న సీనియర్ నాయకులు పేరున్న, అలాగనే వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పెద్దలు, వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, విజయ నాయకులు, పాత్రికేయ మిత్రులు, కార్యక్రమం అనుకోగానే దాదాపు 1-2 గంటల్లోనే విచ్చేసి అభిమానాన్ని చాటున్న పార్టీ మీద అభిమానాన్ని చాటున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. పెద్దలందరూ కూడా చెప్పిన ఆగన్న గురించి, ఆగన్న గురించి కూడా నేను టీఆర్ఎస్ పార్టీకి 2014 వచ్చినాక పాత పరిచయం. దాదాపు 2009 నుంచి కూడా మరి సర్పంచ్ అప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా పాదయాత్ర అప్పుడు లింగన్నతోటి ఆ రకంగా అంతకుముందు నుంచి కూడా సర్పంచ్ 1992 నుండి కూడా పరిచయం ఏర్పడింది. అదే పరిచయంతో దాదాపు అట్లే కంటిన్యూ అవుతుంది. ప్రేమతోటి ఆప్యాయతతోటి ఏ పార్టీలో ఉన్నా కూడా నడుస్తుంది. అది 2014 నేను టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నుంచి ఎక్కువగా అనుబంధం ఉంది. ఇవాళ పార్టీకి ముందుకు నడిపించే బాధ్యత అప్పచెప్పిన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో పార్టీ బలపడుతుందని మనం ఆశించుకుంటూ ఇవాళ అందరి మన్ననలు పొందే క్రమంలో మొట్టమొదటిసారిగా ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారిని నియమించాక, గౌరవ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చాక మొదటిసారిగా మన మండలానికి రావడం నిజంగా కూడా మనందరికీ కూడా సంతోషం. మనం కూడా స్వాగతం చెప్తున్నాం. ఇల్లంతకుంట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సభ్యుల గైర్హాజరుతో వాయిదా పడింది.
మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఇల్లంతకుంట ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక రకాలుగా ఇల్లంతకుంట మండలము ఎంతో అభివృద్ధి చెందిందని, దాంట్లో భాగంగా మానకొండ్రు ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ సహకారంతో ఈరోజు మండలంలోని పలు గ్రామాలకు 2,54,00,000 రూపాయలతో కిష్టాపూర్ నుండి రేపాక మీదుగా ఆరిపల్లి వరకు బీటీ రోడ్డు మంజూరు కాగా, అలాగే కందికట్కూరు నుంచి ముస్కాన్పల్లి ఓగులాపూర్ వరకు 2,00,00,000 రూపాయలతో బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. మండలంలో ఈరోజు జరగాల్సిన సర్వసభ్య సమావేశం ఉండగా దాన్ని ఈరోజు కోవిడ్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా వాయిదా వేయడం జరిగిందని ఎంపీపీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. మండలంలోని అభివృద్ధి పనులపైన సమీక్ష సమావేశం అయినటువంటి సర్వసభ సమావేశం ఈరోజు సభ్యుల గైర్హాజరు వలన వాయిదా వేయడం జరిగింది. గత 3 నెలల నుండి ఈరోజు వరకు మరి అభివృద్ధి పనులు చూసుకున్నట్టయితే గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వారి కృషితోని మరి మనకు మండలంలో 3 రోడ్స్కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ రావడం జరిగింది. ఒకటై ఆరుపల్లె నుంచి వయా రేపాక కిష్టాపూర్ వరకు ఒక బీటీ రోడ్ రావడం జరిగింది. అది 2,54,00,000 రూపాయలతోని మరి అధికారులు పూర్తి స్థాయిలో ఎస్టిమేషన్ వేసి టెండర్కు పంపించడం జరిగింది. అదేవిధంగా కందికట్పూర్ నుంచి ఓగులాపూర్ వరకు మిడ్ మానేరు వర్క్ జరిగినప్పటి నుంచి మరి రోడ్ రిపేర్లో ఉండే అది కూడా బీటీ రెన్యువల్ కోసము మరి ప్రపోజల్ పంపించేసి అది కూడా ప్రొసీడింగ్ రావడం జరిగింది. అది కూడా ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. అది కూడా అదేవిధంగా తాళ్ళపల్లి నుంచి గూడెం వరకు అది ఎప్పటి నుంచో రోడ్డు మొన్నటి వర్షాలకు బాగా చెడిపోవడం జరిగింది. దాని రిపేర్స్ కోసం కూడా మనం 95,00,000 రూపాయలు మరి అది కూడా సాక్ష్యం ఇవ్వడం ఇప్పించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఈజీఎస్లో కరోనా నిమిత్తము చాలా ఇబ్బందిగా ఉండి గత సంవత్సరం రానటువంటి నిధులు ఈసారి 1 కోటి రూపాయలు అన్ని గ్రామాలలో సీసీ రోడ్లకు కూడా ఇప్పించడం జరిగింది. మరి 2,54,95,000 4,5,6,5 కోట్ల రూపాయల టెండర్లు ఈ నెలలో జరిగి మరి అభివృద్ధి పనుల కోసం అని చెప్పి మరి గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ మరి హర్షం వ్యక్తం చేసి గౌరవ ఎమ్మెల్యే గారు కృతజ్ఞత తెలియజేసినారు. ఇవి తొందరలోనే పనులు పూర్తి చేపిస్తామని చెప్పేసి అధికారులు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరోనా మరి సర్వే జరుగుతున్నది. ఆ సర్వేలో చాలా వరకు మనకు కరోనా అని భయపడుతూ గ్రామాలలో ఇళ్లలో నుంచి వచ్చి ఎవరు సర్వేకు సహకరించడం లేదని మరి తెలిసింది. దయచేసి మీరు ముందుగానే వచ్చి మరి మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, జ్వరం ఉన్నా సరే, బాడీ పెయిన్స్ ఉన్నా సరే, సర్ది ఉన్నా సరే వారికి మరి డాక్టర్లకు మన గ్రామాలలో ఉన్న ఆయా మరి వాళ్ళకి చెప్పినట్టయితే మీకు ముందస్తుగానే వాళ్ళు కిట్లు ఇచ్చి మరి ఆరోగ్యం నుంచి తొందరగా కోలుకునే విధంగా ఇంకొకరికి రాకుండా ఉండే విధంగా మీకు మీరు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజులలో అధికారులందరూ ఈరోజు మరి సర్వసభ సమావేశానికి రావడం జరిగింది. రాబోయే రోజులలో కూడా వారితో ఇప్పటిదాకా చర్చలు చేసి మరి అభివృద్ధి పనులలో ముందు వరుసలో ఇల్లంతకుంట మండలాన్ని ఉంచాలని చెప్పేసి వారితో చెప్పడం కూడా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియామకమైన తోట ఆగేను ఎల్లారెడ్డిపేట మండల ముందు కాపు సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన తోట ఆగయ్యను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సత్కారం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు నందికిషన్, వీర్నపల్లి అధ్యక్షుడు లక్కాకుల మల్లేశంలు ఈ సందర్భంగా మాట్లాడారు. మున్నూరు కాపు కులానికి చెందిన తోట ఆగయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, రాష్ట్ర ఐటీ మంత్రి తారక రామారావులు ఆయన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చినందుకు 2 మండలాల మున్నూరు కాపు సంఘ సభ్యుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రెండు మండలాల గ్రామాల 300 కాపుకుల సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే ఏఐటియుసి జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఉద్దేశించిన గోడ పత్రాన్ని సెన్సిల్లలో సిపిఐ నేతలు ఆవిష్కరించారు. ఏఐటియుసి జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్లో జరగనుండగా సమావేశాలను జయప్రదం చేయాలని సిరిసిల్ల ఏఐటియుసి నాయకులు పిలుపు ఇచ్చారు. సిరిసిల్లలో ఈరోజు కరపత్రాన్ని విడుదల చేస్తూ మాట్లాడారు. మొదటి రోజున కార్మిక మహాప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఫిబ్రవరి నెలలో 5, 6 తేదీల్లో జాతీయ ఏఐటియుసి కౌన్సిల్ అలాగే సమావేశాలకు హైదరాబాద్ నిర్మించడం జరుగుతుంది. దీనికి ఆ రంగాల్లో కార్మికులు, కర్షకులు, మన రైతాంగాలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఇంటి ఏఐటిసి సమావేశానికి హాజరు కావాల్సిందిగా మేము ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల వ్యతిరేకంగా ఏదైతే మోడీ ప్రభుత్వం అనుసరిస్తుందో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే కాలం కొద్ది రోజుల్లో ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి, ఈ ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాసే విధంగా చేస్తుంది కాబట్టి ఈ హక్కులను పరిరక్షించుకోవడానికి ఈ నెల 5, 6, 7 తేదీలో హైదరాబాద్ జరిగే జాతీయ జనరల్ కౌన్సిల్కు కార్మికులతో హాజరు కావాలని చెప్పి ఏఐటిసి రాజ్యాంగ జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఐటిసి జాతీయ సమితి మహాసభలు మన హైదరాబాద్లో 5, 6, 7 తారీఖులలో జరుగుతూ ఉన్నాయి. మరి అదే క్రమంలో సుందరయ్య పార్కు నుండి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ, బహిరంగ సభలు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంత కార్మిక వర్గం అంతా పాల్గొని ఆ మహాసభలను విజయవంతం చేయాలని ఈరోజు ఆ మహాసభలకు సంబంధించిన గోడప్రతుల ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ప్రజలారా, కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము గతంలో కార్మికులు అనేక రకాల ఆందోళనలను, పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను, చట్టాలను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము తుంగల తొక్కే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే క్రమంలో మనకు ఇప్పటి వరకు రక్షణగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ఈరోజు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈరోజే మనం చూసుకున్నట్లయితే, మనం టీవీలలో చూసినట్లయితే, మనకు సంబంధించిన ఎయిర్లైన్స్ను మనం టాటా బిర్లాకు అప్పచెప్పినామని గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరి గతంలో మనం అనేక పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను కూడా ఈరోజు పార్లమెంట్లో వాటి తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. కనుక ఇవన్నిటికీ వ్యతిరేకంగా జరగబోవు జాతీయ మహాసభలకు మనం అందరం కూడా హాజరయ్యి ఆ సభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అణచివేయాలని చూస్తే ఆగేటోళ్ళం కాదని, ఉద్యోగ నోటిఫికేషన్ సాధించి తీరుతామని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ ప్రవీణ్ అన్నారు. మండల కాంగ్రెస్ నాయకులను అణచివేయాలని చూస్తే ఆగటొల్లము కాదని, ఉద్యోగ నోటిఫికేషన్ సాధించి తీరుతామని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జెట్టోని స్పష్టం చేశారు. ఈరోజు మండల కేంద్రంలో మీడియాతో ప్రవీణ్ జెట్టోని మాట్లాడారు. ప్రజల కోసం తాము
పోరాడుతున్నామని ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం కేసీఆర్ మానుకోవాలని అన్నారు. అక్రమ అరెస్టులతో కాంగ్రెస్ లీడర్ను ఎవరూ ఆపలేరని అన్నారు. విద్యావంతులైన మంత్రి కేటీఆర్కు నిరుద్యోగులపై ఇంత చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి చెల్లించాలని ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన క్యాంప్ ఆఫీస్ ముట్టడి, యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన తీరుపై ప్రవీణ్ జెట్టోని మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్లు సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ఉందని విమర్శించారు. నిరుద్యోగుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్ర ఆందోళన చేపడతామని, అరెస్ట్ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రవీణ్తో పాటు కిసాన్ అధ్యక్షుడు పొన్నాల పరశురాం, తక్కల ప్రశాంత్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి మరియు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే వెలువరించాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులను ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి యువజన కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టారో వాళ్ళందరినీ హుటాహుటిన అర్ధరాత్రి వాళ్ళు ఏదో సంఘ విద్రోహ చర్య దొంగల్లాగా లేకపోతే వాళ్ళు తీవ్రవాదులాగా పరిగణలోకి తీసుకొని అర్ధరాత్రి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని ముందస్తు అరెస్ట్ చేయడం ఇది మేము కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ పక్షాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 7 సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క నిరుద్యోగికి ఇప్పటి వరకు ఉద్యోగం ఇచ్చిన పాపనవని కేసీఆర్ గారు, అలాగే ఈ ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ తిరిగే కేటీ రామారావు గారు కొంచెమైనా ఆలోచించాలి. ఎందుకంటే మీరే మీ మేనిఫెస్టోలో పెట్టారు ప్రతి నిరుద్యోగికి నేను అర్హులైన వారందరికీ ఉద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాన్ని 3,016 రూపాయలుగా ప్రకటించడం కూడా జరిగింది. అలాగే ఎప్పుడు నోటిఫికేషన్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రభుత్వ ప్రకటనలు కేవలం ఇవి గాలి మాటలనే మిగులుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యువకులందరూ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో ముట్టడి చేయడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఏదైతే ఈ ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయో 2 లక్షలు అని చెప్పుకుంటున్నారో వాటిని భర్తీ చేయాలి. అదే సేమ్ టైంలో మీకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పి మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఆ రెండింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను వాళ్ళకు ఉద్యోగ ప్రకటన వెలువరించి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే నిరుద్యోగ భృతి మీ మేనిఫెస్టోలో ఉన్న విధంగా దాన్ని కూడా అమలుపరచాలని చెప్పి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఎక్కడికెక్కడ వాళ్ళను యువజన కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ చేశారో వాళ్ళను బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. 317 జీవన సవరించాలని, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగ నియామకం జరపాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యుఎస్పీసీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన ప్రదర్శనలో యుఎస్పీసీ భాగస్వామ్య సంఘాలు టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, డిటీఎఫ్, బీటీఎఫ్, పీటీఏ, టీటీసీ నాయకులు పాల్గొన్నారు. 317 జీవోద్వార నష్టపోయి ఇతర జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు స్థానిక జిల్లా కేటాయించాలని, పరస్పర బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలని, ఒంటరి మహిళలు, వితంతువులు, ఉద్యోగ విరమణకు సమీపంలో ఉన్న వారికి, వికలాంగులకు వారు కోరుకున్న జిల్లా కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏమాత్రము సహేతుకత, పారదర్శకత లేకుండా ఉపాధ్యాయుల విభజన చేపట్టిందని దుయ్యబట్టారు. తద్వారా వేల మంది ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయారని, ఎంతమాత్రం ఇది మంచిది కాదని తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 5వ తేదీన హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్పీసీ నాయకులు దోర్నాల భూపాల్ రెడ్డి, జక్కని నవీన్, ఐలేని రాజేశ్వరరావు, కుమ్మరి మల్లేశం, రాజలింగం, కులేరి ప్రేమ్సాగర్, పాతూరి మహేందర్ రెడ్డి, దుమాల రమానాథ్ రెడ్డి, ఔరం సుధాకర్ రెడ్డి, జంగిటి రాజు, 317 బాధితులు నాగరాజు, నరేష్, భారతి, శ్రీనివాస్, మధు, 100 మంది పైగా ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, 23 జిల్లాలకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వము రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి 2018
దానికి సహకారం రూపం తీసుకురావడానికి జీవో 317 తీసుకొచ్చింది. ఈ జీవో 317 తీసుకురావడాన్ని ఎవ్వరు వ్యతిరేకించలేదు, కానీ దాంట్లో వచ్చినటువంటి నియమ నిబంధనలే అందరికి అశనిపాతంగా మారిపోయినాయి. దానిలో కేవలం సీనియారిటీ బేస్గా విభజిస్తామని చెప్పడం వల్ల ఎక్కడ కూడా 33 జిల్లాలలో స్థానిక ఉద్యోగాలు చేసే అభ్యర్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు స్థానికంగా కేటాయించబడ్డ సందర్భం లేదు. కేవలం సీనియారిటీ ద్వారా కేటాయిస్తామని చెప్పడం వల్ల అందరూ కూడా రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు, సీనియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ప్రధాన హెడ్ క్వార్టర్లకు పోయి ఆ ప్రధాన హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులంతా ఇతర జిల్లాలకు బదిలీ చేయబడి ఏ ఒక్క జిల్లాలో కూడా స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు లేని సందర్భం చూస్తున్నాం. ఎవరైనా కూడా కొత్త జోనల్ సిస్టమ్ వచ్చింది, కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చినామంటే స్థానికులకు పెద్దపీట వేస్తూ రాబోయే కాలంలో 95% స్థానికులకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినటువంటి ప్రభుత్వము ఉన్న ఉద్యోగాలకు స్థానికులకు అవకాశం కల్పించకుండా పక్క జిల్లాలకు పంపించే ప్రయత్నం చేసింది. ఈ పక్క జిల్లాలకు వెళ్ళడమే కాకుండా జోన్లకు జోన్లే మారిపోయినాయి. దీనివల్ల భవిష్యత్తులో ఎప్పుడు కూడా మా జిల్లాకు వస్తామనే ఏ చిన్న ఆశ లేకుండా ఉద్యోగుల్లో ఉన్నది. ఇది ఎంతమాత్రం సహేతుకం కాదు. ఎవరు ఉద్యోగం చేయాలన్నా వాళ్ళ స్థానికంగా వాళ్ళ పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు పట్టుకొని ఉంటేనే వాళ్ళు చిత్తశుద్ధితో ప్రభుత్వ ఉద్యోగం చేసే పరిస్థితి ఉంది. కానీ తల్లిదండ్రులు ఒక దగ్గర, భార్య పిల్లలు ఒక దగ్గర అన్న చందమున ఇద్దరు ఉద్యోగస్తులు అయితే భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. దీని ద్వారా ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. వాళ్ళు తీసుకొచ్చిన 33 జిల్లాలకు దొడ్డిదారిని చట్టబద్ధత కల్పించే ప్రయత్నమే తప్ప నిజంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామన్న చిత్తశుద్ధి అయితే ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఇక్కడ సిరిసిల్ల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాకు 300 పైసలకు వెళ్ళినారు. జగిత్యాల జిల్లా అనేది బాసర జోన్లోకి వెళ్ళిపోయింది, సిరిసిల్ల జిల్లా అనేది రాజన్న జోన్లో ఉంది. ఒకవేళ జోనల్ పోస్ట్ చేసినా కూడా సిరిసిల్లకు వచ్చే అవకాశం లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఈ డిస్టిక్ పోస్ట్లో ఉండే ఉపాధ్యాయులు మరి జగిత్యాలలో ఉద్యోగం చేస్తారనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకొచ్చిన నియమ నిబంధనలు ఉద్యోగులకు అనుకూలంగా ఉండాలి, స్థానిక ప్రజలకు అనుకూలంగా ఉండాలి. కానీ ఒంటెత్తిగా తీసుకొచ్చి ఎవరికి అనుకూలంగా చేయకుండా మమ అనిపించే ప్రయత్నం చేశారు. వాళ్ళు తెచ్చినటువంటి 317 జీవోకు చట్టబద్ధత కల్పించుకోవడం కోసం తప్ప అంటే చేసిన తప్పుకు సరిదిద్దు కొనే ప్రయత్నం చేసినారు. ఒక్క కరీంనగర్ 4 జోన్లుగా విడిపోయింది. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క జోన్లకు వెళ్ళిపోయారు. కాళేశ్వరం జోన్ అంటూ, భద్రాద్రి జోన్ అంటూ, ఇటు బాసర జోన్ అంటూ, ఇటు రాజన్న జోన్, ఇన్ని జోన్లు ముక్కలైపోయిన తర్వాత ఉపాధ్యాయుడు తిరిగి తన జోన్లోకి ఎప్పుడు వస్తాడు, తన జిల్లాలోకి ఎప్పుడు వస్తాడు? మరి రిటైర్మెంట్ దా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు మేరకు ఉద్యోగాలు కల్పించాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలనే డిమాండ్తో మానకొండూరు నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మానకొండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే రస్మయి బాలకిషన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఈ ముట్టడి కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వీరందరికీ వినయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలని, ఉద్యోగ ప్రకటనలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేలను రోడ్ల మీద తిరగనివ్వమని ఈ సందర్భంగా హెచ్చరించారు. సిరిసిల్ల మార్కెట్పల్లి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుక ఈరోజు జరిగింది. విన్నర్ రన్నర్కు నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మార్కెట్పల్లిలో క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం ముగింపు ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడారు, అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన నాయకుడు కేటీఆర్ మనకు ఇక్కడ ఉండడం మన అదృష్టంగా పేర్కొన్నారు. ఆటల్లో కూడా మంత్రి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కాబట్టే సిరిసిల్లలో మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఏర్పాటుతో పాటు కలెక్టరేట్ వద్ద పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. విన్నర్కు దారుణం పద్మ జ్ఞాపకార్థం 20,000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్, వేముల రవి, రాపిడి లక్ష్మీనారాయణ, ఎండి ఆస్మా, అన్నారపు శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. మంత్ లాంగ్ టోర్నమెంట్, 44 టీములు వివిధ గ్రామాల నుంచి కూడా, పక్క గ్రామాల నుండి కూడా వచ్చినాయని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది మన క్రికెట్ క్రేజ్ ఏ రకంగా ఉన్నది మన ప్రాంతాల్లో.
మారుమూల ప్రాంతమైన గ్రామీణ వాతావరణం ఉన్న ఇక్కడ కూడా క్రికెట్ క్రేజ్ ఏదైతే కనబడతా ఉన్నదో ఇంత పెద్ద ఎత్తున 44 టీంలు పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇటువంటి టోర్నమెంట్లు ఇటువంటి ప్లేయర్స్ని ప్రోత్సహించడానికి ఇంతమంది స్పాన్సర్స్ రావడం కూడా ఒక శుభసూచకమనే మాట కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మిగతా పెద్దలతో పాటు నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి స్పాన్సర్స్కి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విన్నర్స్కి రన్నర్స్కి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గౌరవ మన మంత్రివర్యులు మొన్న ఈ మధ్యనే వారం 10 రోజుల కింద సిరిసిల్లకు వచ్చిండ్రు. సిరిసిల్లలో డిపార్ట్మెంటల్ రివ్యూ చేసినప్పుడు ఈ స్పోర్ట్స్ గురించి కూడా చాలా పెద్ద ఎత్తున రివ్యూ చేయడం జరిగింది. అతి త్వరలో ఆర్డిఓ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా తయారు చేయాలి, వారం రోజుల లోపల ఒక నివేదిక ఇవ్వాలి అని కలెక్టర్ గారికి వారు ఒక ఆదేశం ఇవ్వడం, అదేవిధంగా కలెక్టరేట్లో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ కూడా తయారు చేయాలి, దానికి కూడా వారం రోజుల్లో ఒక నివేదిక సమర్పించాలి అని వారు చెప్పడం సంతోషకరమైన విషయం. మినీ స్టేడియం ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నది. ఈ రకంగా యువ మన శాసనసభ్యులు మన మంత్రివర్యులు వారు కూడా అన్ని ఆటలు మీరు మొన్నగానే చూసి ఉంటారు ట్విట్టర్లో మనం చూసి ఉంటారా, ఎక్కడో ఆడుతూ ఉన్నాడు, ఎట్లా కొడుతున్నాడు, నడుచుకుంటానని చెక్కాలు కొడుతున్నాడు, అంటే ఎంత టాలెంటెడ్, అది ఆడున్నాడు బాస్కెట్, ఎంత దూరం వెళ్ళి బాస్కెట్ బాల్ని బాస్కెట్ వేసింది. సో వెరీ టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ మన మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు. సో స్పోర్ట్స్ అంటే ప్రేమ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రాబో కాలంలో సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల జిల్లాలో మన ఈ మౌలిక వసతులు కల్పించి ఇంకా అనేక మంది స్పోర్ట్స్ పర్సన్స్కి అవకాశం కల్పించే కృషి చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఎందుకంటే అనేక మంది ప్రతిభ గల ప్లేయర్స్ ఉన్నారు. నేను ఈ మధ్యకాలంలోనే వాలీబాల్ టోర్నమెంట్ చేస్తే నేషనల్ ఆడిన పిల్లలు కూడా ఉన్నారు మన సిరిసిల్ల నుంచి, మన చీర్ల మంచి గ్రామం నుండి ఇండియాకి ఆడిన పిల్లగాడు ఉన్నారు నేను అందులో చూసి ఆ టోర్నమెంట్. సో అటువంటి టాలెంట్ ఉన్నది మన దగ్గర, దీన్ని ప్రోత్సహించడానికి మన మంత్రివర్యులు ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు అందించి ఇటువంటి స్పోర్ట్స్ టాలెంట్ని వెలికి తీసి వారికి భవిష్యత్తు కల్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ అందరికీ కూడా నాట్ ఓన్లీ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఆల్ అదర్ టీమ్స్ విచ్ పార్టిసిపేటెడ్ హియర్ ఆల్ ద 44 టీమ్స్ వారందరికీ కూడా నేను ప్రత్యేక అభివందనం తెలియజేస్తూ సెలవిస్తున్నాను. జై తెలంగాణ. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకై పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఉత్సవ రూపంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో విద్యారంగంలో సమూల సంస్కరణలకు రూపకల్పన చేస్తూ ఇంగ్లీష్ భాషను పాఠశాలలో ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యను 1వ తరగతి నుంచే ఖచ్చితంగా అమలు చేస్తూ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించారని అన్నారు. రాష్ట్రంలో 26,000 పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 7,289 కోట్ల రూపాయల నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మన ప్రాంతంలోని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సిరిసిల్లలోని పాఠశాలల్లో వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కరోనా ప్రభావం అధికంగా ఉన్న సమయంలో కూడా విద్యార్థినులకు ట్యాబ్లెట్ మొబైళ్లను అందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులు అందించే మంచి ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వము విద్యా వ్యవస్థను ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని ప్రజలకు తెలిసేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెల్లంటి సమ్మయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ మంచి శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి మ్యాన రవి, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చక్నాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. ముందుగా నేను చదువుకున్న పాఠశాలకు నేను సేవ చేసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషకరం. ఎప్పుడు అనిపించేది అరే మనం నాకు తెలిసినప్పటి నుంచి కూడా మనం ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ముందుగా నేను ఈ పాఠశాలకి వచ్చి నేను పూర్వ విద్యార్థిని సార్ నేను ఇక్కడే చదువుకున్నానని చెప్పి సార్కి చెప్పి నేను మీకు ఏ కావా ఏమి పాఠశాలకు ఏమైనా అవసరాలు ఉన్నా కూడా నేను ప్రతిదీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రతి సమస్యను తీరుస్తానని అప్పుడు చెప్పుకొని వెళ్ళడం జరిగింది. మాకు అలాగే గత సంవత్సరం కూడా ఇదంతా చాలా దూరంగా ఉండే అప్పుడు మన మున్సిపల్ చైర్మన్ గారు మరియు కమిషనర్ గారు బాగా సహకరించి ఇదంతా కూడా బాగా నీట్గా అయ్యడానికి బాగా సహకరించారు. చాలా దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఇది దాదాపుగా 1947 కంటే ముందే స్టార్ట్ అయిన స్కూల్. ఇది ఎంతో గత చరిత్ర కలిగిన స్కూల్. ఒక మోడల్ బిల్డింగ్గా చూపించేది ఇదాన్ని. మనం గతంలోనే మంత్రి గారిని అడిగినామన్నట్టు ఇది సార్ చాలా శిథిలావస్థలో ఉంది, దీన్ని రినోవేషన్ చేద్దాం సార్, ఇది మోడల్ స్కూల్ మనం పాత గుర్తుగా ఉంచుదాం సార్ అంటే ఇది వద్దు వద్దు శ్రీనివాస్, ఇది మనం కొత్త న్యూ బిల్డింగ్కి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు ఉన్న మౌలిక వసతులు అంటే మౌలిక వసతులు మనం ఎన్ని కల్పించినా ఇక్కడ అంతా వృధానే అవుతాయి కాబట్టి మనం పాఠశాలకు నూతన భవనమే మనం ముఖ్యంగా కావాల్సింది కాబట్టి నూతన భవనమే కాబట్టి ఈ వేదిక మీద మన పెద్దలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, ఈ పిల్లలకు దాదాపు 67 ఉన్న పిల్లలను ఇవాళ 265 నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. దాదాపు ఇప్పుడు ఒక 22 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొన్నే కొత్తగా దాతల సహాయంతో, పూర్వ విద్యార్థుల వాళ్ళ సహాయంతో. అలాగే సైన్స్ ల్యాబ్ కూడా ఉంది ఇందులో. ఏమాత్రం తీసుకోని విధంగా ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోని విధంగా మనం ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తున్న మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన నాయకులందరినీ కూడా ఒకటే కోరుతున్నా, ఇది ఎంతో ఘన చరిత్ర కలిగిన స్కూల్ కాబట్టి దీన్ని మనం అంతే అద్భుతంగా ఈ స్కూల్ బిల్డింగ్ అని నిర్మించుకోవడానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రతిష్టాపకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి గవర్నమెంటు స్కూళ్ళల్లో కేజీ నుంచి బీజీ దాకా కూడా మరి విద్యా బోధన అందించాలని ఒక మంచి సంకల్పంతో మరి మన రాష్ట్రంలోనే పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా కూడా మన శిక్షుల పట్టణంలో గౌరవనీయులు మరి మంత్రి వర్యులు కేటీఆర్ గారు మరి మరి శిశుల పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మరి శిశుల పట్టణంలో కార్మికుల క్షేత్రం ఉంది, మరి నిరుపేద పిల్లలు కూడా బాగా ఉండడం వల్ల మరి మన శిశుల పట్టణంలో మన ఫస్ట్ మన శిశుల పట్టణాన్ని అభివృద్ధి స్కూల్ను చేయాలని ఆయన సంకల్పం పెట్టుకొని మరి మన శిశుల పట్టణాన్ని మరి అభివృద్ధి స్కూల్ను అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తుండ్రు. అంతేకాకుండా కూడా మన శిశుల పట్టణంలోనే మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఒకవైపు సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారికి కూడా మన శిక్షుల పట్టణ విద్యార్థులు మరి ఉపాధ్యాయుల పక్షాన మరి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు మరి పూర్వకాలంలో మరి ఉపాధ్యాయులు లేకుండా లేని క్రమంలో మరి విద్యార్థులు కూడా ఎక్కువ ముందుకు గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చి చదవలేకపోయిండ్రు. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తన మంచి ఆలోచనతో మరి పిల్లలకు మంచి విద్యా బోధన అందియాలని పెట్టుకోవడం జరిగింది. మరి ఏదే పూర్తి స్థాయిలో మరి ఉపాధ్యాయులు కూడా పిల్లలని అవగాహన ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి అవగాహన తెలుపుతూ ముందుకు తీసుకెళ్తూ మరి ఇంకా చాలా విద్యా బోధన చెప్పాలని తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నియామకమైన తోట ఆగ్లేను ఇల్లంతకుంట మండల టీఆర్ఎస్ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియామకమైన తోట ఆగయ్యను సిరిసిల్ల క్యాంప్ కార్యాలయంలో ఇల్లంతకుంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇల్లంతకుంట మండల ప్యాక్స్ అధ్యక్షులు రొండ్ల తిరుపతి రెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ కొడుకు తిరుపతి, అనంతగిరి ఎంపీటీసీ గుట్టిపర్తి పరశురాములు, ఉప సర్పంచుల మండలపురం అధ్యక్షులు ఎండి సాదుల్, మీసరగండ్ల అనిల్ కుమార్, అనంతగిరి ఉప సర్పంచ్ బుర్ర బాలకృష్ణన్, రేగటి రమేష్, సావనపల్లి అనిల్ కుమార్, గజ్జల శ్రీనివాస్, దాసరి జనార్దన్, ఇమ్రాన్ తదితరులు పల్లె నరసింహారెడ్డితో కలిసి అతనికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.